ప్రాసిక్యూటర్స్ మాజీ బాస్ రామలింగరాజు కు సుప్రీంకోర్టు బెయిల్ ను మంజూరు చేసింది. రామలింగరాజు తో పాటు ఆయన సోదరుడు రామరాజు, మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ వడ్లమాని శ్రీనివాసులకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల పూచీకత్తుపై బెయిల్ లభించింది. వీరి ముగ్గురిని ట్రయల్ కోర్టు విచారణకు సహకరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 2009 జనవరిలో అరెస్ట్ అయిన రామలింగరాజు 2 సంవత్సరాల 8 నెలల పాటు జైల్లో ఉన్నారు. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని కుదేలు చేసిన సత్యం కంప్యూటర్స్ కుంభకోణం విలువ 14,000 కోట్ల రూపాయలు. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి కమలాపతి అందిస్తారు. కమలాపతి చెప్పండి, రామలింగరాజుకు కోర్టు విధించిన షరతులు ఏంటి బెయిల్ కోసం? ప్రధానంగా దాదాపు 2 సంవత్సరాల తర్వాత రామలింగరాజు నిరీక్షిస్తున్న బెయిల్ అనేది ఈ రోజు సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. దీనికి ప్రధానంగా కొన్ని కీలకమైన కండిషన్స్ తో జైలు బెయిల్ ఇవ్వడం జరిగింది. అయితే ప్రధానంగా ఇందులో 2 లక్షల పూచీకత్తు, దాంతో పాటుగా ఇతను ఎవ్రీ వీక్ అనేది అటెండెన్స్ అనేది సిబిఐ ముందు హాజరు కావాలని, అదే విధంగా సిబిఐ కి ఇంటిమేట్ ఇవ్వకుండా బయటికి వెళ్ళడం కానీ, అదేవిధంగా దీనికి సంబంధించి ఇతరులతో కలవడం, ఇలా కొన్ని అంశాలపైన కూడా కండిషనల్ బెయిల్ ఇవ్వడం జరిగింది. అయితే మొత్తానికి ఈ 2009 జనవరి 9 నాడు రామలింగరాజు అరెస్ట్ కావడం జరిగింది. అంతకుముందు 2008లో ఈయన 7,500 మేర ఈ బ్యాలెన్సింగ్ కుంభకోణం కూడా జరిగిందని స్వయంగా ప్రకటించారు. అయితే మొత్తానికి ఆయన ప్రకటించిన తర్వాత కూడా 2 నెలల తర్వాత వరకు పోలీసులు అరెస్ట్ చేయలేదు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఎవరి నుంచి కంప్లైంట్ రాలేదు కాబట్టి అరెస్ట్ చేయలేదనేది పోలీసుల వాదన ఉండేది. అప్పట్లో అలవాల్లో ఒక మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు జనవరి 9, 2009 నాడు ఈయన అరెస్ట్ చేయడం జరిగింది. ఈయనతో పాటుగా ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రధారులుగా ఆయన సోదరుడు రామరాజు, అదేవిధంగా ప్రధాన ఆర్థిక అధికారి వడ్లమాని శ్రీనివాస్ కూడా చేర్చడం జరిగింది. వారిని కూడా రామలింగరాజుతో పాటుగా అరెస్ట్ చేశారు. అయితే ఆ తర్వాత ఈ జైల్లో ఉండగా ఈయన పలుమార్లు పలు దశల్లో కూడా బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నించడం జరిగింది. అయితే ప్రతి బెయిల్ పిటిషన్ లో సిబిఐ ఒక పవర్ఫుల్ కౌంటర్ వేయడం వల్ల ఎప్పటికప్పుడు ఆ బెయిల్ పిటిషన్ అనేది ఆగిపోవడం జరిగింది. అయితే ఇప్పుడు మాత్రం అంతకుముందు ఈ జైల్లో ఉన్నప్పుడు కూడా అతన్ని ఏ క్లాస్ ఖైదీగా ట్రీట్ చేయాలని కూడా తీవ్ర ప్రయత్నాలు చివరికి ఆయన సాధించుకోగలిగారు. అయితే దాదాపు 34 నెలల తర్వాత ఇన్ని నెలలు కావాల్సింది, ఇంకా కేసు ట్రయల్ ఛార్జ్ షీట్ అయిపోయింది. ఛార్జ్ షీట్ తర్వాత అనుబంధ ఛార్జ్ షీట్ కూడా వేశారు. ఇంకా వాదోపవాదాలు ఇంకా ఉన్నందున బెయిల్ జారీ చేయాల్సిందిగా ఇక్కడ డిఫెన్స్ తరఫున